జగన్ గారు ఒక వారం రోజుల నుంచి మాట్లాడుతూ ఎలక్షన్ మూడ్ని డిస్టర్బ్ చేసే విధంగా ఇప్పుడు కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి, అధికారులను మారుస్తున్నారు, మమ్మల్ని ఏదో రకంగా మోరల్గా దెబ్బ కొట్టే ఒక కుట్ర జరుగుతోంది అంటున్నారు. ఆ మాటల అంతరార్థం ఏంటంటే 100%. తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి ఒక భావజాలం లేకుండా, మూడిటికి మూడు భిన్నమైనటువంటి భావజాలం కలిగినటువంటి పార్టీల సముదాయమే ఈ కూటమి. ఇది ఒక అవకాశవాదం వాదంతో ఏర్పడినటువంటి కూటమి. దీనికి మనుగడంటూ లేదు. ఎన్నికల తరువాత తెలుగుదేశం పార్టీ అంతర్ధానం అవుతుంది, బీజేపీలో మ్యాచ్ అవుతుంది, జనసేన ఇనయం మ్యాచ్ అవుతుంది. ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీ చరిత్ర పుటల్లో ఆంధ్రప్రదేశ్లో కలిసిపోయినటువంటి నేపథ్యంలో రెండే రెండు పార్టీలు ఉంటాయి, ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రెండు బీజేపీ. మా యొక్క లక్ష్యం 175 కి 175, 25 కి 25 లక్ష్యం నెరవేరితే బీజేపీ ఈ యొక్క కూటమంతా కూడా బీజేపీ కూటమిగా, అది ఎన్డీఏ కూటమినలేము బీజేపీ అని ఉంటుంది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది, నామకే వాస్తే బీజేపీ అపోజిషన్గా ఉంటుంది. పోయినసారి పవన్ కళ్యాణ్ గారు ఓట్లు చేల్చడం వల్లే మీకు ఎక్కువ సీట్లు వచ్చాయి, ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ఉన్న గెలుపుకి కారణాలు తెలుసుకోవడం వల్లే వాళ్ళిద్దరు కలిశారు, అందువల్ల ఓట్లు చీలకపోవడం వల్ల ఇప్పుడు కాపు ఓట్లు కూడా ట్రాన్స్ఫర్ అవుతాయి కూటమికి చెప్పి వాళ్ళు ఒక వాదన వినిపిస్తున్నారు. ట్రాన్స్ఫర్ అవుతాయా కావా, అయితే ఎంతవరకు అవుతాయి, ఎంత పర్సంటేజ్ అవుతాయి, ఇవన్నీ కూడా 3 జూన్ మీకే తెలుస్తుంది. షర్మిల గారికి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు? ఎందుకంటే ఆవిడ ఈ మధ్యకాలంలో కనుక చూస్తే వీళ్ళు గెలుపుని తట్టుకోలేక గెలిచే వాళ్ళని కూడా వీళ్ళు గొడ్డలు పెట్టి నరకేస్తారేమో తల్లనని చెప్పి ఆవిడ ఘాటైన ఒక విమర్శ చేశారు, దాని మీద మీరు ఏమంటారు? ఆమె చేసినటువంటి ఆరోపణల్లో ఎంతవరకు వాస్తవం ఉందన్నటువంటిది మీరు చెప్పండి. ఎంతమందిని నరికారు? ఆ పదజాలం కరెక్టేనా? కరెక్టేనా? ప్రజాస్వామ్యంలో అటువంటి పదజాలం, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడటం సమంజసమేనా? ఒకవేళ నేను చంద్రబాబును విమర్శించిన నా యొక్క వర్డింగ్స్ కానీ తీసుకుంటే పదజాలం, జీవించడానికి అనర్హుడన్నానే కానీ నేను ఇటువంటి హార్ష్ లాంగ్వేజ్ వర్డ్స్ నేను వాడలే. మీరు అర్థం చేసుకోవాలి, విమర్శ కూడా సహేతుకంగా ఉండాలి. మీరు వాడేటటువంటి భాష ఎదుటి వ్యక్తిని మీరు విమర్శిస్తున్నా కూడా అది విమర్శ లాజికల్గా తర్కానికి ఉండాలి, కానీ కావాలని ఉద్దేశపూర్వకంగా నొప్పించేటటువంటి భాషను వాడకూడదు. అంటే ఆవిడ ఏంటంటే వివేకానంద రెడ్డి మర్డర్ కేసుని దీంట్లో కలిపి దాన్ని ఉద్దేశించి ఇండైరెక్ట్గా అలాగ విమర్శలు చేస్తున్నారు అనేది అనిపిస్తుంది. అది కోర్టు పరిధిలో ఉంది, ఎవరు తప్పు చేశారు అన్నటువంటిది కోర్టు నిర్ణయిస్తుంది. మీరు కానీ నేను కానీ లేకుంటే షర్మిలమ్మ కానీ ఇంకొకరు కానీ నిర్ణయించేటటువంటి అధికారం దానికి లేదు, మనకు లేదు. కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని మీరు అలాని వాళ్ళు తప్పు చేశారు, అలాని వాళ్ళు హత్య చేశారని మనం ఇప్పుడు చెప్పడానికి లేదు. కోర్టులో ప్రూవ్ అయిన తర్వాత నిందితులకు శిక్ష పడుతుంది, దాని గురించి నరికేస్తారు, పెట్టేస్తారు, ఇవన్నీ కూడా సరైనటువంటి పదజాలం కాదు, ప్రజలు హర్షించరు. విజయసాయి రెడ్డి గారు, మీరు చివరి క్షణంలో ఒక నెల రోజుల ముందు వచ్చి నెల్లూరు అభ్యర్థిగా, పార్లమెంట్ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ బాధ్యతలు తీసుకుని పోటీకి మీరు సిద్ధమయ్యారు. అంటే ఇంతకు ముందున్న పరిస్థితితో పోలిస్తే మీరు వచ్చిన తర్వాత ఏ రకంగా మెరుగుపడింది, ఈ క్రైసిస్ మేనేజ్మెంట్ అనే దాంట్లో మీరు ఎంతవరకు సక్సెస్ అయ్యారు? ఎందుకంటే వేమిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి లాంటి మీకు మొన్నటి వరకు కొలీగ్గా ఉన్న వ్యక్తికి సంబంధించి మిమ్మల్ని ఇక్కడ దింపారు బరిలోకి, ఆయన వీక్నెస్లన్నీ మీకు బాగా తెలిసిన దింపారు అనుకోవచ్చా మనం? నేను నా పుట్టిన గడ్డ ఇది, తాళ్ళపూడిలో పుట్టాను, ఇదే జిల్లాలో, మా సొంత ఊర్లో పల్లెటూరులో 5వ తరగతి వరకు చదువుకున్నాను. పక్కన పల్లె జడ్పీ హై స్కూల్, జిల్లా పరిషత్ హై స్కూల్లో 6 నుంచి 10 దాకా చదువుకున్నాను. విఆర్ కాలేజీలో ఇంటర్మీడియట్ డిగ్రీ చేశాను. ఈ యొక్క జిల్లా ప్రజల మనోభావాలను పూర్తిగా తెలిసినటువంటి వ్యక్తిని, జిల్లాలో ప్రతి ఇంచి తెలిసినటువంటి వ్యక్తిని, ఒక అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా, ఆ తర్వాత పై చదువులకి బయట వెళ్ళడం, రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత పరోక్ష రాజకీయాలు కాకుండా ప్రత్యక్ష రాజకీయాలు అయితే బాగుంటాయి అన్నటువంటి ఉద్దేశంతో మా పార్టీ అధ్యక్షులను అన్నిటికీ పంపించడం జరిగింది.
కానీ మీ పుట్టి పెరిగినది ఇక్కడే అనుకుంటున్నా నెల్లూరు జిల్లాలో అయినా, కానీ మీరు ఎప్పుడు ఇక్కడ పోటీ చేస్తానని చెప్పాలా? నేను విశాఖలో పోటీ చేయడానికే నాకు ప్రయారిటీ అని చెప్పారు. ఎందుకనంటే మేము ఎప్పుడు కూడా ఊహించలే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎన్ని పోటీ పొడిచి వెళ్ళిపోతారు. మీరు రీసెంట్గా లోకేష్ ఇక్కడికి వచ్చినప్పుడు లోకేష్ ఒక మాట అన్నాడు, మొన్న గతంలో జూన్ మాసంలో గత సంవత్సరం నేను నెల్లూరుకు వచ్చినప్పుడు ఆ రోజే నేను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో మాట్లాడాను, గుర్తుందా మీకు? అంటే ఈ కుట్ర అన్నటువంటిది సంవత్సరం కిందనే 10 నెలల క్రితమే స్టార్ట్ అయింది. ఇది మేము గుర్తించలే. పార్టీ కన్నతల్లి లాంటిది, కన్నతల్లినే వెన్నుపోటు పొడిచి, ఎందుకు వెన్నుపోటు పొడిచాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి? తన భార్యకి ఈ స్థానాన్ని ఇవ్వలేదు అంటే తన స్వప్రయోజనాల కోసం ఎంత ఏ స్థాయికన్నా దిగజారేటటువంటి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. అది ఊహించినటువంటి కారణం వల్ల నేనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో చాలాసార్లు క్యాంపెయినింగ్కి వచ్చాను. ఒక రీజనల్ కోఆర్డినేటర్గా, ఈ ప్రాంతానికి రీజనల్ కోఆర్డినేటర్గా నేను ఆయనకి ఎలా క్యాంపెయిన్ చేయాలి ఏంటి అని నేను సహకరించినటువంటి వ్యక్తిని. ఏ రోజు నాకు ఇక్కడ నుంచి ఎందుకనంటే వేమిరెడ్డి పోటీ చేస్తాడనేటటువంటి ఉద్దేశంతో నేను సహకరించాను. పార్టీకి ఎప్పుడైతే ద్రోహం చేసి వెళ్ళిపోయాడో ఇక్కడ ఇక్కడ ఖాళీ లేదు. ప్రత్యక్ష రాజకీయాల్లో నాకు ఆసక్తి ఉన్నప్పటికీ కూడా మా పార్టీలోనే ఇక్కడ ఇంకొక అభ్యర్థి ఉన్నప్పుడు నేను ఆ అభ్యర్థిని కాదని నేను ఇక్కడి నుంచి కోరుకోవడం అనేది తప్పు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తాడని అందరూ అనుకున్నాం. ఆయన వెన్నుపోటు పొడిచి పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆయనతో పాటు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆయన ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి శేఖర్ రెడ్డి, ఇంకా వగైరా వగైరా, ఆయన భార్య సతీమణి ప్రశాంత్ రెడ్డి, వీళ్ళందరూ కూడా పార్టీ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ధనవంతులందరూ ఒక పార్టీలో చేరారు. పేదవాడైన విజయసాయి రెడ్డి గారు మటుకు ఇక్కడ వెళ్ళిపోయారు. మీరు సెటైరికల్గా మాట్లాడినా కూడా విజయసాయి రెడ్డి ఏ రోజు ధనాన్ని ఆశించలేదు, భవిష్యత్తులో ధన సంపాదన అన్నటువంటి ఉద్దేశమే లేదు. ఆ రోజు ఒకటిగానే ఉండను, ఈరోజు ఒకటిగానే ఉండాలి. మీరన్నటువంటి ఉద్దేశం నాకు తెలుసు. మీ డాటర్ని ఒక పెద్ద సంపన్న పేదవాడు. నిన్నటి వరకు నేను ఎందుకు అంటున్నానంటే, నిన్నటి వరకు మీ పార్టీలో ఉన్నప్పుడు మీకు ఇలాంటివన్నీ వాళ్ళ గురించి ఏ మాట అనలేదు. మీరు మీ పార్టీ మారిన వెంటనే మీరు వచ్చి ధనికులందరూ ఒకవైపు అంటున్నారు. మరి నిన్నటి వరకు వాళ్ళు మీ పార్టీలోనే కదా ఉన్నారు. ఉన్నారు, కానీ ధనికులు చాలా పార్టీలో ఉన్నారు. ఈరోజు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మా పార్టీలోనే ఉన్నారు. ఆయన కూడా ధనికుడే, నేనేం కాదనట్లా. వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తిని విమర్శిస్తున్నాను నేను. ఆ సందర్భంలో ధనికుడు అని నేను విమర్శిస్తున్నాను. ధనికుడు ఎందుకని విమర్శిస్తున్నాను? ఈరోజు 100 కోట్లు పెట్టి ఎన్నికల్లో ఖర్చు పెట్టి గెలవాలనుకోవడం ప్రజాస్వామ్యంలో చాలా తప్పు. ఎన్నికలు నేను డబ్బులు పెడితే ఖర్చు, నేను డబ్బులు ఖర్చు పెడితే ఎన్నికల్లో గెలుస్తాను అనేటటువంటి భావనతో ఎన్నికల్లో. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీ అభ్యర్థిగా ఉండేవారు అని చెప్పి మీరు అన్నారు కదా, అప్పుడు ఆయన ఒక రూపాయి కూడా తీయకుండానే గెలిచేవారండి. పోటీ చేయలేదు కదా, చేసి ఉంటే రాజ్యసభకి పోటీ చేశాడు. ఆయన ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తాడని నేను ఇక్కడికి రాలేదన్నారు కదా మీరు. ఈరోజు రాష్ట్రంలో ఎక్కువగా ఖర్చు పెట్టేటటువంటిది నెల్లూరు జిల్లాలో వెంకటరెడ్డి ప్రభాకర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నారాయణ, వీళ్ళే ఫండింగ్ చేస్తారు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి బాగా రౌడీజం చేసావు, భూకబ్జాలు చేసావు, బాగా సంపాదించాడు. మీరు ఎలా తట్టుకుంటారు వాళ్ళని? ఇక్కడ ఖర్చు పెట్టినంతగా ఎన్నికలకి మిగతా ఏ జిల్లాలో కూడా ఖర్చు పెట్టట్లేదు. ఇది సరి అయిన పద్ధతి కాదు అని మాత్రం చెప్పగలను. ఎలా ఎదుర్కొంటారు అని అంటే, మాకు నాయకుడికి ఉన్నటువంటి ప్రజాభిమానం ఆదరణ వాళ్ళకి లేదు. డబ్బుండొచ్చు, డబ్బుండేంత మాత్రాన ఎన్నికల్లో గెలిచేస్తాం అనుకోవడం తప్పు. అదే కానీ కరెక్ట్ అయితే ఈ పాటికి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లు అందరూ కూడా కొన్ని ఫోర్బ్స్ లిస్ట్లో ఉన్నటువంటి ధనవంతులందరూ కూడా ప్రధానమంత్రులు అయిపోవాలి.
మీరు ఏ అజెండాతో ఇప్పుడు నెల్లూరు ప్రజల్ని ఓట్లు అడగడానికి వెళ్తున్నారు, వాళ్ళ స్పందన ఎలా ఉంది? నెల్లూరు అభివృద్ధి కోసం ఒక సపరేట్ మేనిఫెస్టో తయారు చేశాం. మీకు మేము ఏం చేస్తాం ఫ్యూచర్లో, భవిష్యత్తులో 5 సంవత్సరాల కాలంలో అన్నటువంటి దానిలో చాలా స్పష్టంగా చెప్పాం. అది చేసి చూపిస్తాం. దానికి సంబంధించినటువంటి వనరులు కూడా మీరు అడగకుండానే చెప్తాను. ఏ రకంగా ఆ వనరులను మనం సమకూర్చుకోవాలన్నటువంటి విషయంలో కూడా మాకు ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. నెల్లూరు జిల్లాని దేశంలోనే ఒక ఆదర్శమైనటువంటి జిల్లాగా రూపుదిద్దేటా చేయాలన్నటువంటి సంకల్పంతో ఈరోజు నేను ప్రజల ముందుకు వచ్చి అభ్యర్థిస్తా ఉన్నాను. నన్ను ఒక్కసారి అవకాశం ఇవ్వండి, తప్పకుండా చేసి చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఇది ఈరోజు పాయింట్ బ్లాంక్. మరో గెస్ట్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పాయింట్ బ్లాంక్ టీవీ.